Hello everyone, welcome to my channel. ఈ రోజు నేను ఇన్స్టెంట్గా సూపర్ సాఫ్ట్గా ఫ్లఫీగా ఉండే స్పాంజ్ దోశ ఎలా చేసుకోవాలో చూపించాలని అనుకుంటున్నాను. సో లెట్స్ స్టార్ట్ అవర్ రెసిపీ. ఫస్ట్ ఒక మిక్సింగ్ బౌల్ తీసుకొని అందులో 2 కప్పుల ఉప్మా రవ్వ వేసుకోవాలి. ఉప్మా రవ్వ అంటే అదే మన బాంబే రవ్వ అంటారు కదా, ఆ రవ్వ వేసుకోవాలి. దాంట్లో 1/3 కప్పు బియ్యపిండి వేసుకోవాలన్నమాట. సో బియ్యపిండి అనేది పూర్తిగా ఆప్షనల్ అండి, మీరు ఉంటే వేసుకోవచ్చు లేకపోతే స్కిప్ చేయొచ్చు. అందులోనే 1/5 స్పూన్ల దాకా పెరుగు వేసుకోవాలి. పెరుగు పుల్లగా ఉండాలి లేకపోతే కమ్మగా ఉండాలి అలాంటిది ఏం లేదండి, ఏ పెరుగు ఉంటే అది వాడుకోవచ్చు. ఇప్పుడు 1 స్పూన్ తీసుకొని చక్కగా వాటిని మిక్స్ చేసేయాలి. మిక్స్ చేసేసిన తర్వాత అందులో 1 గ్లాసుడు వాటర్ వేసుకోవాలి. సో ఆ వాటర్ వేసుకున్న తర్వాత కూడా చక్కగా ఒకసారి కలిపేసుకోవాలి. అండ్ ఇది కలుపుకునేటప్పుడు లంప్స్ ఉండకూడదు అలాంటిది ఏం లేదండి, నార్మల్గా ఒకసారి కలిపేసుకొని మూత పెట్టుకొని 5-10 నిమిషాలు పక్కన ఉంచేయాలన్నమాట. సో అలా పక్కన ఉంచేస్తే అందులో వేసిన వాటర్ అంతా ఇంకిపోయి ఇదిగోండి ఇలా తయారవుతుంది కాస్త గట్టిగా. ఇప్పుడు మనం ఏం చేయాలంటే 1 మిక్సీ జార్ తీసుకొని అందులో ఈ రవ్వ మిశ్రమాన్ని అంతా కూడా వేసేసుకొని 1.5 గ్లాస్ వాటర్ దాకా వేసి చక్కగా మెత్తగా మిక్సీ పెట్టుకోవాలన్నమాట. సో అలా మిక్సీ పెట్టుకున్న తర్వాత ఇలా అవుతుందండి. అండ్ ఇది మనకి కన్సిస్టెన్సీ ఎలా ఉండాలంటే నీళ్ళగా ఉండాలి లేకపోతే గట్టిగా ఉండాలి అలాంటి రూల్స్ కూడా ఏం లేదు. మామూలుగానే మనకి దోశపిండి రెగ్యులర్గా ఎలా ఉంటుందో అలా వేసుకోవాలి. అండ్ ఇప్పుడు ఇందులో రుచికి సరిపడా ఉప్పు, 1/2 స్పూన్ జీలకర్ర, 1/2 స్పూన్ వంట సోడా వేసుకొని చక్కగా కలుపుకోవాలన్నమాట. ఇలా కలుపుకున్న తర్వాత కూడా దీన్ని పక్కన పెట్టేయాలి అలాంటిది ఏం లేదండి, చక్కగా వెంటనే దోశలు వేసేసుకోవచ్చు. కొన్నిసార్లు దోశ సరిగ్గా రాదు, వస్తుందో రాదో ఇలాంటి డౌట్లు ఉంటాయి కదా, అసలు అలాంటి డౌట్లు ఏమీ అవసరం లేదు, చక్కగా వేసుకోవచ్చు. నాన్ స్టిక్ ప్యాన్ మాత్రమే కాదండి, నార్మల్గా కొంతమంది ఇళ్లల్లో ఐరన్ తవ్వాస్ ఉంటాయి కదా, వాటి మీద కూడా చక్కగా ఈ దోశలు వస్తాయన్నమాట. అట్ ద సేమ్ టైం ఆయిల్ ఎక్కువ వేసుకోవాలి అలాంటిది కూడా లేదు, అసలు అలాంటివి ఏమి ఉండవు. చాలా ఈజీగా మనం నార్మల్గా మినపప్పు రైస్ నానపెట్టుకొని వేసుకుండే దోశలు ఎలా ఉంటాయో అలానే ఉంటాయన్నమాట. కాకపోతే మనం రెగ్యులర్గా వేసుకుండే దోశలు కాస్త క్రిస్పీగా ఉంటాయి కదా, అలా ఈ దోశలు క్రిస్పీగా ఉండవండి, కాస్త సాఫ్ట్గా. పాతకాలం ఇళ్లల్లో అంటే మన అమ్మమ్మల కాలంలో సాఫ్ట్గా ఫ్లఫీగా ఉంటాయి కదా దోశలు, ఎలా ఉంటాయి అట్లు అంటారు, అలా ఉంటాయన్నమాట. ఇన్స్టెంట్గా చేసేసుకోవచ్చు. నేనైతే ఎప్పుడైనా రాత్రి పప్పు నానబెట్టడం మర్చిపోతే కనుక నేను ఖచ్చితంగా ఈ రెసిపీనే ఎంచుకుంటాను ఇంట్లో బ్రేక్ఫాస్ట్ తయారు చేయడానికి. సో ఒకసారి మీరు కూడా ఖచ్చితంగా ట్రై చేయండి, చాలా బాగుంటుంది. ఐ హోప్ ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. నచ్చినట్లయితే లైక్ చేసి కామెంట్ చేయండి. ఇంకా ఇలాంటి వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. టేక్ కేర్. బై బై.